ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తే అక్కడ కాపు ఓసి, ఉత్తర తూర్పు కాపు వచ్చేసి బీసీ. ఇప్పుడు కాపులను బీసీ చేసే అంశంలో తూర్పు కాపు సపోర్ట్ చేస్తుందా? 100% సపోర్ట్ చేసింది. ఎందుకని? ఎందుకు చేసిందంటే సామాజికంగా వాళ్ళందరూ ఒకటే. ఇవెందో సామాజికంగా విద్యాపరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళు బీసీలు. సో ఇల్లేమి సెకండ్ గ్రేడ్ అన్నమాట కాపుల్లో. సామాజికంగా వెనుకబడి ఉండారు కాపులంతా, ఈక్వాలిటీ లేదు వాళ్ళకు. విద్యాపరంగా కూడా వెనుకబడి ఉండారు ఉత్తరాంధ్రలో, అందువల్ల వాళ్ళని బీసీలో చేర్చారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కులం అన్నాక ఒక్కసారి కులమంతా ఒకటే అయిపోయింది అట, కాపులని జనరల్ కాపులని. ఇప్పుడు ఆ దానివల్ల ఏమవుతుందంటే ఆ కాపు తూర్పు కాపులు కూడా ఇళ్లకు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చేస్తారన్నమాట. ఎప్పుడైనా మీరు చూడండి రాజకీయంగా ఒకే జోనర్లోకి వస్తే కొద్దిగా నెంబర్ పెరుగుతుంది, నెంబర్ పెరుగుతుంది, ప్రాధాన్యం ఉంటుంది, నెగోషియేషన్ కెపాసిటీ పెరుగుతుంది, అంతే కదా, ఏమి బార్గెనింగ్ కెపాసిటీ, బార్గెనింగ్ కెపాసిటీ. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఒకటిగా ఒక గ్రూప్గా అయ్యి ఇల్లు 40 పీపులే ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు క్యాస్ట్ కమ్మాస్ ఇల్లు 62. సో వాళ్ళ ఒత్తిడికి ఈయన తట్టుకోలేక ఆ సమస్యను భుజానికి ఎత్తుకొని దాని మీద అసెంబ్లీలో పెట్టాడు. మొట్టమొదట బీసీ కమిషను మంజునాథ్ కమిషన్ వేశాడు. అవును, మంజునాథ్ కమిషన్ వేసినప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దాన్ని అపోజ్ చేశాం. మంజునాథ్ కమిషన్ అపోజ్ చేశారు మీరు? కాపులను బీసీలో చేర్చకూడదు అనేది అపోజ్ చేశాం. ఓకే. చేసిన తర్వాత అప్పుడేమైందంటే మంజునాథ్ ఒకసారి నన్ను పిలిపించాడు విజయవాడ. సో క్షుణ్ణంగా అక్కడ ఆర్గ్యుమెంట్స్ తిరిగినాయి, 1-to-1 వాళ్ళ కమిషన్ మెంబర్స్ ఉన్నారు కానీ నేను ఒక్కనే ఉండింది. ఆయన కన్విన్స్ అయిపోయాడు కంప్లీట్గా, ఎస్ దీనికి సమస్యకు ఏ విధంగా నేను పరిహారం చేయాలో చెప్పండి అన్నాడు. ఇష్యూ మిమ్మల్ని అడగ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి చెప్పి సొల్యూషన్ చెప్పమన్నాడు. సొల్యూషన్ చెప్పమన్నాడు. అప్పుడు నేనేం చెప్పినానంటే ఒక పని చేయండి, మీరు మొట్టమొదట జనాభాను చేయమనండి, సర్వే చేయమనండి చంద్రబాబు నాయుడు గారిని. జనాభాను సర్వే చేసిన తర్వాత, కులగణన చేసిన తర్వాత కాపులు ఎంతమందో తెలుస్తారు, బీసీలు కులాలన్నీ కలిసి బీసీలు ఎంతమంది అనేది తెలుస్తారు. ఫస్ట్ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ పెంచండి, పెంచిన తర్వాత నువ్వు కాపులను మళ్ళీ చేర్చండి, మాకేం ప్రాబ్లం లేదు. ఆ జనాభా కూడా పెరుగుతుంది కదా రిజర్వేషన్స్. సో ఎవరికి ఏం నష్టం రాదు సామాజిక వర్గాలకు. అప్పుడు మీరు బ్రాహ్మిన్స్ని కూడా చేర్చినా కూడా మాకేం అవసరం లేదు, అభ్యంతరం లేదు. జనాభా ప్రాతిపదికన ఎప్పుడైతే రిజర్వేషన్స్ మీరు ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తారో ఏ క్యాస్ట్ని తెచ్చినా కూడా మాకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మా క్యాస్ట్ల కంటే మాకు రిజర్వేషన్స్ పక్కా ఉన్నాయి ఏమి అని చెప్పడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా లెటర్ రాశాడు గవర్నమెంట్కు, ఏమని జనాభా ఇది సర్వే చేయమని. సర్వేగా కమిటీని వేసేశారు కూడా చంద్రబాబు నాయుడు, కమిటీ సర్వే చేయని మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చెప్పారంటే రామకృష్ణ గారు సర్వే కూడా చేస్తున్నారు కాబట్టి, అది మొట్టమొదటి వచ్చిన తర్వాత నేను బీసీలకు రిజర్వేషన్స్ పెంచిన తర్వాతనే వాళ్ళని కాపులను రికమెండ్ చేస్తాను అని చెప్తే మాకేం నిరభ్యంతరం అండి, మా రిజర్వేషన్స్ మాకెంత జనాభా ఉందో మాకు రిజర్వేషన్స్ కావాలి అంతే మాది అని చెప్పడము. దానికి చంద్రబాబు నాయుడు అగ్రి కాలే, ఎవరు గారులేండి, అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఎవరు కూడా గారు. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచడం అనేది ఎవరు వాళ్ళు కారు ఏమి. అందువల్ల ఏమైందంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఆయన్ను ఆయన ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి తను వేరే బీసీ కమిషన్ మెంబర్స్తో ఒక రిపోర్ట్ తయారు చేశాడు. తయారు చేసి బీసీ కాపులను బీసీలో చేర్చొచ్చు అనే దాని మీద రికమెండేషన్ చేయించుకొని ఆయన అసెంబ్లీలో పెట్టి ఏమి పాస్ చేసి సెంటర్కు పంపాడు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు సెంటర్కు పంపాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే స్టేట్ రిజర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ సెంట్రల్ రిజర్వేషన్స్. అంతే, అవును. సో స్టేట్ రిజర్వేషన్స్లో కింగ్ వచ్చేసి ఎవరు? చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఉంటుంది, సో ఈ టైం జనాభా చేసిన అసెంబ్లీ తీర్మానం చేయొచ్చా, చేయాలిగా అసెంబ్లీ తీర్మానం చేయాలి. అసెంబ్లీ చేసిన తర్వాత సెంటర్కి ఎందుకు పంపాలి? అవసరం లేదు నువ్వే చేయొచ్చు కదా అడిగాను నేను, మీరే చేయొచ్చు అని చెప్పి అనేక ఛానల్స్లో కూడా నేను అడిగాను, మీరు చేయొచ్చు, మీరు అనవసరంగా నరేంద్ర మోడీ మీద నింద మోపాలని. ఇక్కడ రాజకీయ కోణం అదే ఉంది. అవును, ఏమి ఆయన చేయలేదు, నేను పంపాను, ఆయన చేయలేదని. ఆయన చేయాల్సిన అవసరం ఏముంది? నీ రిజర్వేషన్స్ నీ రాజ్యంలో నీవు ఇండిపెండెంట్ అనుకుంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు రెండుగా రాష్ట్రం విడిపోయినా కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంది కదా. ఉంది,
అది స్టేట్ది కాబట్టి స్టేట్ కంట్రోల్లో ఉంది. స్టేట్ కంట్రోల్ అలానే బీసీల విషయంలో, బీసీలను చేర్చే విషయంలో ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. దే కెన్ సి, చూడండి, సెంట్రల్ గవర్నమెంట్లో 27% ఉంది, అవును, స్టేట్ గవర్నమెంట్లో అప్పుడు 25% ఉండిందిగా, అవును, ఎందుకు డిఫరెన్స్ ఉన్నింది అంటే ఇళ్ళ రిజర్వేషన్స్ దే ఆర్ ఇండిపెండెంట్ డెసిషన్ స్టేట్ వరకు, స్టేట్ వాళ్ళు అక్కడ వాళ్ళు తీసుకుంటారు. అవును. సో ఇది ఆయన చేసిన తర్వాత మేము మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన మేము అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం, ప్రెసిడెంట్ని కలిసాం. ప్రెసిడెంట్ని కలిస్తే ప్రెసిడెంటు ఎస్ ఈవెన్ పార్లమెంట్ పాస్ చేసినా కూడా నేను సంతకం చేయను, ఇట్ ఈజ్ మై అష్యూరెన్స్ అని చెప్పేశాడు. ఓకే. తర్వాత అంటే కాపులను బీసీలో చేర్చమని చెప్పేశాడు. ఓకే. దాని తర్వాత ఆయన కూడా గంగాపుత్ర, ఓకే, అక్కడ ఎస్సీ అయినా కూడా ఆయన బేస్త అక్కడ ఎస్సీ యూపీలో. దాని తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన అప్పుడు అక్కడ లేడు, లేకుండా ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్ చేశాడు, ఏమని ఈ మా సోషల్ జస్టిస్ మినిస్టర్ కలిసండి, డిస్కస్ చేయండి, ఐ అగ్రీ ఫర్ దట్ అని చెప్పి చెప్పాడు. ఆయన కూడా చేసే ప్రసక్తి లేదు, వీ విల్ డంప్ ఇట్, ఇట్ డిడ్ నాట్ కమ్ టు అస్ బట్ ఈ అసెంట్ బట్ వీ విల్ డంప్ ఇట్, వీ డోంట్ కన్సిడర్ దట్ అని చెప్పి చెప్పేశారు. చెప్పేసినాక మేము వచ్చాం. వచ్చిన తర్వాత ఫైనలీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాపు బీసీలంతా ఉడికిపోతున్నారు, ఎందుకంటే ఇంత రభస చేశాడు చంద్రబాబు నాయుడు, ఈ వాంట్ టు బ్రింగ్ కాపుస్, అండ్ తర్వాత వాళ్ళు వచ్చినారనుకోండి అన్ని రిజర్వేషన్స్ వాళ్ళే కొట్టుకుపోతారు. అవును.